అద్భుతమా అబద్ధమా? అద్భుతమా అబద్ధమా? కేసీఆర్ కాళేశ్వరం కాంట్రాక్టులన్నీ మెగాకేనా? ఇంకెవరూ కనిపించరా? మూడేళ్లలో మునిగేది అద్భుతమా? తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ మెగా కోసమా? కాళేశ్వరం వరద పాలు, లక్ష కోట్లు కేసీఆర్ పాలు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న పోరాటం అద్భుతమని చెప్పొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏ ఒక్కరన్నా ఆ ఈఎన్సీ దగ్గరికి, ఆ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గరికి, జలసౌద దగ్గరికి వెళ్ళి ఆయన్ని క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉందా? నిన్న ఆమె దాదాపు 2 గంటలు ఆయన చేరి ముందు కూర్చొని 3 చెరువుల నీళ్లు దాపించింది మురళీధర్రావుకి. సార్ మనసారే రావు గారే, మురళీధర్రావుకి 3 చెరువుల నీళ్లు దాపించి చివరికి అవును డిజైన్లో లోపం ఉంది అని ఆయన నోటితో చెప్పించింది. ఎక్కడ పోయినా ఇవాళ ప్రతిపక్షాలు. అందుకని నేను ఇవాళ తమ్నేల్లో పెట్టిన లక్ష కోట్ల ప్రాజెక్టు సగం ఒక్కొక్కడు మింగి, కేసీఆర్ కుటుంబం ఈ కాంట్రాక్టర్ మింగి, మిగతాదంతా గోదావరి పాలు చేశారు. ఏ కాంగ్రెస్ మాట్లాడదు, ఏ బీజేపీ మాట్లాడదు. ఎంతసేపు కాళేశ్వరం కేసీఆర్, కాళేశ్వరం కేసీఆర్, ఇదేనా? 50,000 కోట్లు తిన్న మెగా కృష్ణారెడ్డి పేరెందుకో ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకుల నోటి నుంచి రాదు? ఎంత తిన్నారు మీరు? ఎంత తిన్నారా మీరు చెప్పండి. మెగా కృష్ణారెడ్డి పేరు ఉచ్చరించడానికి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఎందుకు భయం అవుతున్నది? అందరు అన్నట్లే కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మధుయాజ్కి గట్టిగిన మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడతాడు, ఇంకొంతమంది నాయకులు ఉన్నారు. మరి అందరు ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీ ఎందుకు మాట్లాడదు మెగా కృష్ణారెడ్డి గురించి? ఇగో నిన్న జరిగిన వ్యవహారం ఇది. రీస్టోర్ అయిపోయింది అంటుండు ఆయన. ఇంకో మోటార్ ఇంకా మునిగే ఉంది, అది ఇంకా దాన్ని క్లియర్ చేయలే ఇంతవరకు. అంటే ఈ చీఫ్ ఇంజనీర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదన్నట్టు. అసలు ఈ ఇంజనీర్లని లోపలేస్తే మొత్తం బయటకు వస్తుంది. వీళ్ళు ఎట్లా అప్రూవల్ ఇస్తారండి తప్పుడు డిజైన్కి? సో ఆమె చేస్తున్న కాళేశ్వరం మీద ఆమె చేస్తున్న ఫైట్ గొప్పదే. ఒక ఆకునూరి మురళి, ఒక కోదన రాము, ఒక షర్మిల తప్ప ఇంకెవరు మాట్లాడుతారో చెప్పండి నాకు దీని గురించి. సో ప్రజలారా, మీరు కూడా ఎందుకు కాంగ్రెస్ బీజేపీ మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడతలేవు? దయచేసి రెస్పాండ్ అవ్వండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. దయచేసి మీ అభిప్రాయం చెప్పండి, ఎందుకు ఈ 3 పార్టీలు ఒక్కటే, కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్? మై హో